నమస్కారం, సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పలు పార్టీల ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణంలోని గాంధీ పార్కులో ఘనంగా చేపట్టిన గాంధీ జయంతి వేడుకలు. గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన నేతలు. మంచిర్యాల పురపాలక సంఘం ఆధ్వర్యంలో స్వచ్ఛతా కార్యక్రమాన్ని చేపట్టిన చైర్మన్ రావుల ఉప్పలయ్య. కార్యాలయంలోని చెత్తను పారదోలిన సిబ్బంది. పీఎల్ఆర్ బోనస్ హెచ్ఎంఎస్తోనే సాధ్యమైందన్న రియాజ్ అహ్మద్. యూనియన్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని పిలుపు. మంచిర్యాల పట్టణంలోని గాంధీ పార్కులోని మహాత్మాగాంధీ విగ్రహానికి మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్రావు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమసాగర్రావు మాట్లాడుతూ, మహాత్మాగాంధీ ఆశయాలైన మద్యపాన నిషేధం, పరిశుభ్రత లాంటి కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ముందు ఉంటారని, అందులో భాగంగానే ఈరోజు పార్టీ కార్యకర్తలు నాయకులు 900 మందికి పైగా మద్యపాన నిషేధంపై ప్రతిజ్ఞ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ మద్యపాన నిషేధ ప్రతిజ్ఞ దండేపల్లిలో జరిగేటువంటి కార్యక్రమంలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సమాజంలో మార్పు అనేది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని, ఆ కార్యక్రమానికి పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులు ముందుంటారని నిరూపించడానికి మంచిర్యాల నియోజకవర్గం నుంచి ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా పార్టీ తరపున మద్యం నిషేధ ప్రతిజ్ఞ చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రావుల ఉప్పలయ్య, వైస్ చైర్మన్ సల్లా మహేష్, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్ల సత్యనారాయణ, పట్టణ అధ్యక్షులు తూముల నరేష్, కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే గాంధీ గారు బోధించారో దాంట్లో భాగంగా ఈరోజు మంచిర్యాల నియోజకవర్గం నుంచి దాదాపు ఒక 750 మంది వరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఈరోజు మద్యపానం పూర్తిగా బంద్ చేస్తున్నామని చెప్పి అలా చెండపిల్ల కార్యక్రమం పెట్టుకున్నాం. వాళ్ళందరూ ఈ రకంగా ముందుకొచ్చినందుకు వాళ్ళందరూ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. తప్పకుండా మంచిర్యాల నియోజకవర్గం ఏదైతే స్ఫూర్తి మొదలు పెట్టినామో ఈ స్ఫూర్తి నాకు తెలిసి ఇంకో 4-5 లోపల మొత్తం రాష్ట్రం అయితే దేశం నింపుతాను తెలియదు. ఇక్కడ ఖచ్చితంగా మంచిర్యాల నియోజకవర్గంలో ఏ కార్యక్రమం మొదలుంటాం, ఈ కార్యక్రమం మొదలుపెట్టినాం. స్వాతంత్ర ఉద్యమంలో ఉప్పు బయటకు ఉప్పు మీద ట్యాక్స్ ఎత్తే ఉప్పు పని చేయమని గాంధీ గారు చెప్తే 6 నెలలు ఉప్పు లేకుండా కూరగాయలు తిన్న ఒకటి భోజనాలు చేసిన జనం అంటే జాతి మన దాన్ని దృష్టి పెట్టుకుని ఆయన చెప్పిన చాలా విషయాలు మనం పాటించాలి. అవన్నీ ఏంటి అని ధనపిల్ల మాట్లాడతాం. కాకపోతే మా కార్యకర్తల నాయకు మాత్రం చేతులు ఎత్తి ముక్కొచ్చు సరిగ్గా నన్ను తెచ్చుకున్నా మంచిగా పాపం అనేది భయానికి పట్టుకో ప్రేమ ఫైనల్గా వచ్చింది. అందరూ వస్తున్నాం ఇక్కడి నుంచి మొదలైంది కాబట్టి కార్యక్రమం చెబుతాం. ఇప్పటి వరకు మంచిర్యాల నుంచి ఏ కార్యక్రమాలు పెట్టినా కాంగ్రెస్ పార్టీకి చెబుతాం. మంచిర్యాల పట్టణ ప్రజలందరికీ నమస్కారము. ఈరోజు మన జాతిపిత అయిన మహాత్మాగాంధీ గారి జన్మదినము. వారు మన 360 సంవత్సరాల బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూకటి వేళతో కూల్చేసి మన భారతదేశానికి వారు స్వాతంత్రం ఇప్పించడం జరిగింది. వారు ఆనాడిచ్చిన స్వాతంత్రంతో ఈరోజు మనము ఈ దేశం లోపల మనము స్వేచ్ఛవాయువు పీల్చుకుంటూ మరి ఆ స్వాతంత్ర ఫలాలను మనం అందరం అందుకుంటున్నాము. వారికి మనం సదా కృతజ్ఞత కలిగి ఉండాలని, వారు చూపిన అహింస బాటలో మనం అందరం నడవాలని, హింసకు ఎలాంటి తావు ఉండకూడదని మనం అందరూ నిరూపించుకోవాల్సిన అవసరం మనకుంది. అలాగే వారు చూసిన స్వదేశీ ఉద్యమాన్ని కూడా మనం పాటించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే విదేశీ శక్తులు ఈరోజు మన భారతదేశం మీద వ్యాపారం మీద ఏదైతే వాళ్ళు కేంద్రీకృతమై ఇక్కడి వ్యాపారాన్ని వాళ్ళు కొనగొట్టి వాళ్ళ వ్యాపారాన్ని వాళ్ళు ఎక్కువ పెంచు ఆధిపత్యాన్ని ఏదైతే వాళ్ళు సాధించాలని చూసుకుంటున్నారో దాన్ని మనం చెరగొట్టాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా చైనా లాంటి దేశము నాశనకమైన వస్తువులను మన భారతదేశంలోకి ప్రవేశపెట్టి మరి ఇక్కడ మార్కెట్ వ్యవస్థను అంతా దెబ్బతీర్చడానికి చూస్తున్నారు. కాబట్టి మనమంతా గాంధీ గారు చూపిన స్వదేశీ ఉద్యమాన్ని మన అందరము ఆచరించాల్సిన అవసరం ఉంది. అలాగే మనం అహింసా సిద్ధాన్ని మాత్రం ముఖ్యంగా ఆలోచించాలి. జీవ హింసావాదాన్ని మనం విడనాడాలని, వారు చూపిన బాటలు మనం నడవాలని మిమ్మల్ని అందరి కోరుకుంటున్నాను. శాంతి, సత్యాగ్రహం, అహింసలను ఆయుధాలుగా చేసుకుని భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించి పెట్టిన మహోన్నత వ్యక్తి మహాత్మాగాంధీ అని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు అన్నారు. పట్టణంలోని గాంధీ పార్కులో మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ,
సత్యము అహింస సత్యాగ్రహంతోటే భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడంలో ప్రధాన భూమిక మహాత్మాగాంధీదేనని అన్నారు. మహాత్మాగాంధీ ఆశయాల్లో గ్రామాల అభివృద్ధి పరిశుభ్రతే ధ్యేయంగా కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేసిందని, ఇప్పటికీ కూడా టీఆర్ఎస్ నాయకత్వం గ్రామీణ ప్రజలు మరియు గ్రామాల అభివృద్ధి కోసమే అహర్నిశలు కృషి చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ దేశాలు కూడా ఒక శాంతిదూత బాపూజీ అనే పేరు మీద భారతదేశంలో కాకుండా ప్రపంచ దేశంలో ఇలా గాంధీ జయంతి ఘనంగా జరుపుకుంటున్నాం. గాంధీ గారి దేశంలో పుట్టడమే మన అదృష్టంగా భావించాలి. ఈరోజు మనకు స్వతంత్రం వచ్చిందంటే గాంధీ గారి ఇంకెందరో నాయకుల త్యాగ ఫలితం ఈరోజు మనకు దేశానికి స్వాతంత్రం వచ్చింది. ఆ స్వాతంత్రమే ఈరోజు మనమంతా అనుభవిస్తున్నాం. ఆ స్వాతంత్రమే ప్రపంచంలో అన్ని దేశాల కన్నా మిన్నగా భారతదేశం మంచి ప్రజాస్వామిక దేశం ఉన్నదంటే అది ఇలా భారతదేశం. దానికి ఇలా గాంధీ గారిని ప్రతి ఒక్కరు తలుచుకోవచ్చిన మరి రోజు 2nd ఏదైతే అక్టోబర్ మనం గుర్తు చేసుకోవాలి. ఈ సందర్భంలోనే ఎప్పుడైతే స్వాతంత్రం వచ్చిందో ఒక మంచి రాజ్యాంగాన్ని నిర్మాణం చేసిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈ సందర్భంలోనే గాంధీ గారి కన్న కలలు గ్రామాలు బాగుండాలి, శాంతితంగా ఉండాలి, శాంతితంగా ఉండే ఏదైనా మనం సాధిస్తామని నిరూపించారు భారతదేశ స్వాతంత్రం కోసం. ఆ శాంతిత మార్గాన్ని ఎన్నుకున్నారు మన గౌరవ ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఆర్టికల్ 3 ప్రకారం చిన్న రాష్ట్రాల ఏర్పాటు అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో ఆ సందర్భంలోనే మరి కేసీఆర్ గారు ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డను ఏకం చేసి తెలంగాణ సాధించుకున్నాం. గాంధీ గారు కన్న కలలు పూర్తిగా నిజం చేసి తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డకు అన్ని విధాల మేలు చేసి అందరూ కేసీఆర్ పాలన బాగుంది, కేసీఆర్ పాలన బాగుంది, గాంధీ గారి నేతృత్వంలో గాంధీ గారి బాటలో కేసీఆర్ నడిపించారనే మాట తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ అనుకుంటున్న సందర్భం కూడా గుర్తు జరుగుతుంది. ఈ సందర్భంలో ఈ తెలంగాణ ఉద్యమం కూడా శాంతి మార్గాలనే మనం తీసుకురావడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఎప్పుడైతే శాంతి ఉంటుందో, ఎప్పుడైతే మనం అంతా ప్రజాస్వామ్య పద్ధతిని నమ్ముతామో, రాజ్యాంగాన్ని నమ్ముతామో, ఆ రాజ్యాంగాన్ని నమ్ముకుంటే మనకు ఇలా ప్రజలు కూడా మన ఎంట ఉంటారు. అందుకే మనం రాజ్యాంగాన్ని నమ్ముకోవాలి, ప్రజాస్వామ్యం నమ్ముకోవాలి. ప్రజాస్వామ్యబద్ధంగానే మనం పయనించాలి తప్ప ప్రజాస్వామ్యాన్ని ఆ బాసు పాలు చేసే ఏ రాజకీయ పార్టీలకు భవిష్యత్తులో గత్యంతరం ఉండదన్న మాట కూడా ఈ సందర్భంలో చెప్పడం జరుగుతుంది. ఈరోజు కేసీఆర్ నాయకత్వాన మనం గాంధీ గారి స్ఫూర్తి అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని నమ్ముకొని శాంతిత మార్గంలో మన తెలంగాణ ఇంకా అభివృద్ధి చేస్తున్న దిశగా తెలంగాణ కాకుండా అన్ని ప్రాంతాల్లో శాంతి ఉండాలి. గాంధీ గారి కన్న కలలు నిజం కావడానికి శాంతిత మార్గాన్ని మనం ఎన్నుకోవాలి, శాంతి కోసమే మనం పోరాటం చేయాలి, శాంతి మార్గాన్ని ఎన్నుకోవాలి. అశాంతి అనేది దాన్ని ఎత్తి పరిస్థితులు రానియకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డపై ఉందని చెప్తూ, మంచిర్యాల పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మహాత్మాగాంధీ జయంతి వేడుకల సందర్భంగా చైర్మన్ రావుల ఉప్పలయ్య మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయ ఆవరణ పరిశుభ్రతను దృష్టిలో ఉంచుకుని సిబ్బందితో కలిసి పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ రావుల ఉప్పలయ్య మాట్లాడుతూ, మహాత్మాగాంధీ ఆశయాల్లో ప్రధాన అంశం పరిశుభ్రత, దీనిని దృష్టిలో ఉంచుకుని ఈరోజు ఆయన జయంతి సందర్భంగా కార్యాలయ ఆవరణలో స్వయంగా కార్యకర్తలు సిబ్బందితో కలిసి శుభ్రం చేయడం జరిగిందని తెలిపారు. పరిసరాలను ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవడంలో మహాత్మాగాంధీ మొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని, ఆయన ఆశయాలను పాటిస్తూ ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో చైర్మన్తో పాటు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. చేయాలి. ప్రజలందరికీ నమస్కారము. ఈరోజు మహాత్మాగాంధీ గారి పుట్టినరోజు. మరి మహాత్మాగాంధీ గారు మన జాతిపిత, ఈ భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చిన గొప్ప నాయకుడు, గొప్ప ప్రదాత మనము. అటువంటి వ్యక్తి మనం ఈరోజు పుట్టినరోజు జన్మదినం చేసుకుంటా ఉన్నాము. మన భారతదేశానికి 360 సంవత్సరాలు
ఇదే బ్రిటిష్ వాళ్ళు పాలించిన వాళ్ళ చరణ నుండి ఈ దేశాన్ని విముక్తి కల్పించి ఈ భారతదేశ ప్రజలందరికీ దాస్యం నుండి విముక్తి కలిగించిన గొప్ప నాయకుడు, గొప్ప వ్యక్తి. అందుకే ఆయన్ని మనం జాతిపిత అనుకుంటాం. వారు మనం నేర్పించిన విషయాలు అహింసను పాటించమని, హింసను ప్రేరేపించొద్దని, స్వదేశీ విధానాన్ని పాటించాలని, అలాగే మానవులందరూ కుల మతాలకు అతీతంగా కలిసిమెలిసి బ్రతకాలని వారు మనం ఉద్బోధించినారు. వారు చూపిన బాటలు నడవాల్సిన అవసరం మనకి ఈరోజు ఎంతైనా ఉంది. వారు ఏదైతే మనకు నేర్పించినారో దాన్ని మనం పాటించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మహాత్మా గాంధీ గారు పరిశుభ్రతపై చాలాసార్లు పోయినది చెప్పడం జరిగింది. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇలా మంచిర్యాల మున్సిపాలిటీలో నేను, మా సెంటర్ ఇన్స్పెక్టర్ గారు, మరొక 20 మంది లేబరు, మీరందరం కలిసి మున్సిపల్ కనీసం మున్సిపల్ ఆఫీసును క్లీన్గా ఉంచుకుందాము. ఎందుకంటే ప్రజలందరికీ మనము స్వచ్ఛత గురించి మాట్లాడుతున్నాము, పరిశుభ్రత గురించి మాట్లాడుతున్నాము. వాళ్ళందరికీ నేర్పించే ముందు మనం శుభ్రంగా ఉండాలనే ఒక ఉద్దేశం ఉంది. మన మున్సిపల్ ఆఫీస్లో ఇలా చెత్త చెదారాన్నంతా క్లీన్ చేసి పరిశుభ్రంగా ఉంచాలని ఒక కార్యక్రమాన్ని ఈరోజు చెక్అప్ చేయడం జరిగింది. అలాగే మా అధికారులు కూడా పాల్గొన్నారు, కౌన్సిలర్లు కూడా పాల్గొన్నారు. ఈ విధంగా మేము ఏదైతే టేకప్ చేసినామో ప్రతి వార్డు లోపల ప్రతి వ్యక్తి తన ఇల్లు, తన వాడ, తన గల్లీ అదంతా వాళ్ళు శుభ్రం చేసుకుంటే మన మంచిర్యాల పట్టణం స్వచ్ఛతకు బారు పేరు నిలబడుతుంది. కాబట్టి ప్రజలందరూ దీన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని కోరుకుంటూ, మరి మన మంచిర్యాల పట్టణంలో పరిశుభ్రత పచ్చదనాన్ని మనం చేయాలి. కాబట్టి మేము ప్రజలందరినీ కోరేది ఏంటంటే, మన మంచిర్యాల పట్టణంలో దాదాపు 125,000 పాపులేషన్ ఉన్నారు. 125,000 మనిషి రెండు చెట్లు నాటినా కానీ 250,000 చెట్లు పెద్దాము. 250,000 చెట్లు మన మంచిర్యాల పట్టణంలో పెరిగినాయంటే మనకు చల్లటి గాలి వస్తుంది, మంచి వాతావరణం ఉంటుంది, భవిష్యత్ తరాలకు మంచి వాతావరణం మనం ఇచ్చిన అవుతాం. కాబట్టి ప్రజలందరూ పరిశుభ్రాన్ని పాటించి ఈ స్వచ్ఛతను, హరితహారాన్ని టేకప్ చేయాల్సిందిగా కోరుకుంటూ మీ అందరికీ సెలవిస్తున్నాను. జాతిపిత బాపూజీ మహాత్మా గాంధీ కలలు కన్న రామరాజ్య స్థాపన కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతోనే సాధ్యమవుతుందని మంచిర్యాల బీజేపీ జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని గాంధీ పార్క్ లో మహాత్మా గాంధీ జయంతి వేడుకల సందర్భంగా జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సర్వ మానవ సౌభ్రాతృత్వం, పరిసరాల పరిశుభ్రత, స్వచ్ఛతే ధ్యేయంగా జీవితం సాగించిన మహాత్మాగాంధీ ఆశయాలకు అనుగుణంగా నేడు భారతదేశంలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నాయకత్వంలో జాతిపిత కలలను నిజం చేసేందుకు కృషి చేస్తుందని అన్నారు. ఈ సందర్భంగా జాతిపిత ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని బీజేపీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు ఆయన ఆశయాలకు అనుగుణంగా ముందుకు వెళతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గాంధీజీ జయంతి సందర్భంగా వారికి నివాళులు అర్పించి, గాంధీజీ ఏదైతే కలగా అన్నారో, రామరాజ్యాన్ని స్థాపించాలనే కళ ఏదైతే వారికి అన్నారో, ఆ కళను ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు గత 10 సంవత్సరాల నుంచి గాంధీజీ గారి ఆశయాలను, స్వదేశీ కావచ్చు, గ్రామ స్వరాజ్యం కావచ్చు, వీటిని అన్నిటినీ కూడా ఎటువంటి అవినీతి లేకుండా ఒక మంచి సుపరిపాలన ఈరోజు ప్రజలందరికి కూడా అందియడం జరుగుతుంది. ఏదైతే ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు ఉన్నాయో ఆ పథకాలను కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చిట్ట చివరి వ్యక్తికి అందేలాగా అంత్యోదయాన్ని సిద్ధాంతంగా పెట్టుకొని ఈరోజు పనిచేస్తున్నారు. ఈరోజు గ్రామీణ ప్రాంతాలు నిజంగా అభివృద్ధి చెందినాయి. గ్రామీణ ప్రాంతాల్లో మరుగుదొడ్లు కానీ, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు కానీ ఇవన్నీ వచ్చినాయంటే వీటన్నిటికి కూడా గాంధీజీ ఏదైతే గ్రామ స్వరాజ్యం అని అన్నారో, గ్రామీణ ప్రాంతాలు వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా గ్రామీణ ప్రాంతాలను కూడా డెవలప్ చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వారిని స్ఫూర్తిగా తీసుకొని పనిచేస్తున్నారు. రాబోయే రోజుల్లో గాంధీజీ గారి సిద్ధాంతము, గాంధీజీ గారు ఏవైతే విలువలు ఉన్నాయో వాటిని అన్నింటినీ మేము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరం కూడా స్ఫూర్తిగా తీసుకొని పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. మంచిర్యాల పట్టణంలోని జన్మభూమి నగర్లో పల్లవి మోడల్ పాఠశాలలో ముందస్తు బతుకమ్మ పండుగల సంబరాల్లో భాగంగా కాలనీ మహిళలు దాండియా మరియు సాంప్రదాయ నృత్యాలు చేసి ఎంగిలిపూల బతుకమ్మను జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ మల్లిక ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో కాలనీకి సంబంధించిన మహిళలు పాల్గొని దాండియా మరియు కోలాటం నృత్యాలు చేయడంలో విద్యార్థులు, తల్లిదండ్రులు పలువురు కలిసి ఆనందంగా ముందస్తు బతుకమ్మ సంబరాలను జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పల్లవి మోడల్ స్కూల్ ఉపాధ్యాయురాలు, జన్మభూమి నగర్ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
పింఛని కార్మికులకు ఏ సమస్య వచ్చినా ఎల్లవేళలా హెచ్ఎంఎస్ తలుపులు తెరిచే ఉంటాయని, హెచ్ఎంఎస్ ను బలపరుస్తూ కార్మికులు అధిక సంఖ్యలో హెచ్ఎంఎస్ సభ్యత్వాన్ని తీసుకొని మీ సమస్య మాది మా సభ్యత్వం మీది నమోదు అను కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సింగరేణి మైనర్స్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ హెచ్ఎంఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు జె శ్రీనివాస్ కోరారు. హెచ్ఎంఎస్ యూనియన్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, హెచ్ఎంఎస్ నేత రియాజ్ అహ్మద్ కృషితోనే పిఎల్ఆర్ బోనస్ డిమాండ్కు కోల్ ఇండియా యాజమాన్యం దిగొచ్చిందని తెలిపారు. సింగరేణి కార్మికుల ప్రతి డిమాండ్ను ముందుగా తెరపైకి తీసుకువచ్చేది హెచ్ఎంఎస్ అని తెలిపారు. సింగరేణి కార్మిక సంఘాల ఐక్య కూటమితో బొగ్గు గనుల వేలం ప్రక్రియను ముందుగా నామినేషన్ పద్ధతిలో ఇవ్వాలని పట్టుబట్టి ప్రొఫెసర్ కోదండరాం సారథ్యంలో పోరాటం నిర్వహించింది కూటమి కన్వీనర్ రియాజ్ అహ్మద్ సారథ్యంలోనే అని గుర్తు చేశారు. జూన్లోనే లాభాల వాటా ఇవ్వాలని హెచ్ఎంఎస్ డిమాండ్ చేసిందని, అదేవిధంగా అండర్ గ్రౌండ్లో సంభవించే మరణాలు గని ప్రమాదాలుగా పరిగణించాలని, N1 సర్ఫేస్ పదోన్నతులలో పారదర్శకత పాటించాలని, వెంటిలేషన్ తదితర సమస్యలను పరిష్కరించాలని హెచ్ఎంఎస్ పోరాటాలు నిర్వహించిందని తెలిపారు. September 29 పిఎల్ఆర్ బోనస్ నిర్ణయించే కూటమిలో INTUCకి స్థానం లేదని, పాల్గొన్న 4 జాతీయ కార్మిక సంఘాలలో AITUC, CITU రెండింటికి సింగరేణి నుండి రాష్ట్రం నుండి ప్రాతినిధ్యం లేదన్నారు. దీపావళి బోనస్ నిర్ణయాత్మక ప్రక్రియలో సింగరేణి నుండి రాష్ట్రం నుండి జాతీయ సంఘాల నుండి పాల్గొన్నది హెచ్ఎంఎస్ బిఎంఎస్లు మాత్రమే అని, అందులో కేంద్ర ప్రభుత్వ అనుబంధ యూనియన్ అయిన బిఎంఎస్ నేత యాదగిరి సత్తయ్య యాజమాన్యానికి వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితి లేదని, కోల్ ఇండియాలో సింగరేణి నుండి జాతీయ కార్మిక సంఘాల తరపున కోట్లాడి గత సంవత్సరం వచ్చిన 85,000 రూపాయలు పిఎల్ఆర్ బోనస్ కన్నా ఈ సంవత్సరం 8,750 రూపాయలు అధికంగా 93,750 రూపాయలను రియాజ్ అహ్మద్ కృషితోనే సాధించడం జరిగిందని తెలిపారు. సింగరేణి కార్మికులు హెచ్ఎంఎస్ సభ్యత్వాన్ని తీసుకుని యూనియన్ను బలపరచాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెల్ది సుదర్శన్, చొప్పరి రామస్వామి, సంతోష్, అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సింగరేణి గారి కార్మిక సోదరులకు హెచ్ఎంఎస్ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఏదైతే 29వ తేదీ ఢిల్లీలో దీపావళి బోనస్ మీద జరిగిన చర్చలో మరి మన ఏకైక సంఘం హెచ్ఎంఎస్ నుండి రియాజ్ గారు మాత్రమే సంతకం చేయడం జరిగింది. ఇది కార్మికులు గమనించాలి. పోయినసారి 85,500 దీపావళి బోనస్ నుంచి మరి వాళ్ళ 93,750 రూపాయలను మరి అందరి సమక్షంలో అందరిని ఒప్పించి ఎంతో కృషి చేసి దీన్ని సాధించడం జరిగింది. దీంట్లో తెలంగాణ నుంచి వెళ్ళి మరి రియాజ్ అహ్మద్ గారు ఒకరు, తర్వాత బిఎంఎస్ నుంచి వెళ్ళి యాదగిరి సత్తయ్య మాత్రమే సంతకాలు చేయడం జరిగింది. వాళ్ళు మాత్రమే అటెండ్ అయ్యారు. యాదగిరి సత్తయ్య అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన మనిషి కాబట్టి యాక్చువల్గా మాట్లాడింది, దాన్ని డిసైడ్ చేసింది మన సింగరేణి తరఫున రియాజ్ గారు మాత్రమే అని చెప్పేసి ఈ సందర్భంగా మన సింగరేణి కార్మికులకు తెలియజేస్తున్నా. ఇలాంటి ఎన్నో హక్కులను మరి హెచ్ఎంఎస్ యుద్ధ ప్రాతిపదికన కార్మికుల పరిరక్షణ కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ హక్కులను పరిరక్షించుకోవాలంటే, భవిష్యత్తులో మరి సింగరేణి కాపాడుకోవాలంటే మా హెచ్ఎంఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మీరు ఆదరించి మరి బహుళంగా అంటే చాలా పెద్ద ఎత్తున మాకు అండదండగా నిలవాలని ఈ సందర్భంగా కార్మిక సోదరులను కోరుకుంటూ, మీకు ఏ చిన్న సమస్య వచ్చినా ప్రాబ్లం ఏదైనా కానీ హెచ్ఎంఎస్ ఆఫీస్ తలుపులు తెలిసే ఉంటాయి. మీరు వెళ్ళినప్పుడు ఒక ఫోన్ కొడితే మీ సమస్య కొరకు మేము పరిగెత్తుకొస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ మధ్యలో 10 సంవత్సరాల నుంచి వెళ్ళి ఒక్క గది కూడా ఓపెన్ కాకపోవడం శోచనీయం, విచారకరం. మరి రాబోయే కాలంలో కంపల్సరీ గనులను, కొత్త గనులను మరి వేలంపాటలో కాకుండా డైరెక్ట్గానే సింగరేణికి కేటాయించే విధంగా పోరాటాలు ఉంటాయని, దీనందరికీ కూడా సింగరేణి కార్మికులు మా ఉద్యమాలకు సహకరించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఎల్లప్పుడూ హెచ్ఎంఎస్ కార్మికుల అండదండలతోనే. శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ గారి ఆదేశాల మేరకు మందమరి పట్టణంలోని పాత బస్టాండ్ స్థానిక అంగడి బజార్ ప్రాంతంలో ఉన్న మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నోముల ఉపేందర్ గౌడ్, జిల్లా మాజీ ప్రధాని
కార్యదర్శి సోతుక సుదర్శన్లు మాట్లాడుతూ మహాత్మా గాంధీ దేశ స్వాతంత్రం కోసం ఎనలేని పోరాటాలు చేయడం జరిగిందని, అలాగే బ్రిటిష్ వాళ్ళని ఎదురించి స్వాతంత్రం రావడానికి కృషి చేయడం జరిగిందని, అలాగే క్విట్ ఇండియా ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం అనేక ఉద్యమాలు చేసి మనకు స్వాతంత్రం తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన గొప్ప నాయకులు మహాత్మా గాంధీ అని, ప్రజలందరూ అతన్ని మహాత్మా అని, బాపూజీ అని కొనియాడడం జరిగిందని, అహింసో పరమో ధర్మ, సాటి జీవులపై ప్రేమ కరుణ దయ ఉండాలని, శాంతితో అన్ని జయించవచ్చని తెలియజేయడం జరిగిందని, ప్రతి ఒక్కరూ గాంధీజీ ఆశయాలను కొనసాగించాలని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పుల్లూరి లక్ష్మణ్, పట్టణ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కనకంరాజు, ప్రధాన కార్యదర్శి బూడిద శంకర్, ఎండి సుకార్, సేవాదల్ జిల్లా అధ్యక్షులు ఎండి ఆఫీస్ రాచల్ల రవి తదితరులు పాల్గొన్నారు. అంగడి బజార్ ప్రాంతంలో ఉన్నటువంటి మహాత్మా గాంధీ స్టాచ్యూ దగ్గర మరి చెన్నూరు ఎమ్మె వంశీ కృష్ణ గారి నాయకత్వంలో ఈరోజు కార్యకర్తలు నాయకులు అందరి సమక్షంలో ఘనంగా చేయడం జరిగింది. మరి మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా అందరూ సహకరించిన మిత్రులందరికీ ధన్యవాదాలు చెప్తూ, మహాత్మా గాంధీ గారు ఈరోజు ఎంత స్వేచ్ఛగా బ్రతికేటువంటి ప్రజల కోసం పోరాటం చేసిన మహాత్మా గాంధీ వారి ఆశయాలను మనం కొనసాగించాలని చెప్తూ, అదేవిధంగా ఆయన ఇందాక పట్టణాధ్యక్షుడు ఉపేందర్ గౌడ్ గారు చెప్పినట్టు మరి అహింస మార్గంలో పోరాటం చేయాలి, మనము ఒక చెంప చూపు మీద కొడితే ఇంకో చెంప చూపెట్టాలనేటువంటి నినాదంతో మన భారతదేశాన్ని కాపాడడం జరిగింది. మరి ఎంతో పోరాటం చేస్తూ మనకు పోరాటం అప్పుడు స్వాతంత్రం రావడానికి కష్టపడేటువంటి మహాత్మా గాంధీ గారు మరి ఆనాడు మరి ప్రార్థన మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకొని బయటికి వస్తుండగా మరి నాతూరాం గాడ్చే వారిని తుపాకులతో కాల్చి చంపడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆయన చేసినటువంటి సేవలు, ఆయన చేసినటువంటి పోరాటం, ఆయన స్ఫూర్తిని తీసుకొని దేశంలో ప్రతి ఒక్కరూ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఉప్పెనలాగా ఇంకా ఏర్పాట్లు చేస్తూ సరైనటువంటి నాయకత్వం ఆయన ఉన్నప్పటికీ మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు పోరాట దేశ ప్రభుత్వంగా పోరాటం చేస్తూ ఆయన స్ఫూర్తి మరి ఆనాడు చేసినటువంటి మహాత్మా గాంధీ గారి పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరు మన కాంగ్రెస్ పార్టీ జెండాను భుజస్కంధాల మీద వేసుకొని మన పోరాటం చేస్తూ కాంగ్రెస్ పార్టీ కోసం న్యాయపరమైన పోరాటం చేస్తూ ప్రజలకు సేవ చేసేటువంటి విధంగా మరి వివేకగారి నాయకత్వంలో జాతిపిత మహాత్మా గాంధీ 155వ జయంతి సందర్భంగా రామకృష్ణాపూర్ ఠాగూర్ స్టేడియం చౌరస్తా వద్ద ఉన్న గాంధీ విగ్రహానికి పట్టణానికి చెందిన అన్ని రాజకీయ పార్టీల నాయకులు, స్వచ్ఛంద సేవా సభ్యులు, వ్యాపారస్తులు, స్కూల్ పిల్లల ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ చైర్మన్ జంగం కళ, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు, బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్, బీజేపీ పార్టీ నాయకులు, సిపిఐ పార్టీ నాయకులు, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, అన్ని పార్టీల కార్యకర్తలు, మహిళా నాయకురాలు గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి వేడుకలు ఘనంగా నిర్వహించారు. విగ్రహానికి పెద్ద ఎత్తున పూలమాలలతోని, అదేవిధంగా వారి బర్త్డే సందర్భంగా కేకును కూడా కేదపల్లి మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతున్నది. ఈ సందర్భంగా ప్రజలకు, ప్రతిపక్ష పార్టీలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఇవాళ భారతదేశ వ్యాప్తంగా మతత్వ పార్టీలు పుట్టి భారతదేశ స్వాతంత్రంలో పాల్గొన్నటువంటి కొన్ని పార్టీలు ఇష్టమొచ్చిన రీతిలో మహాత్మా గాంధీ గారి మీద దేశానికి ప్రాణత్యాగాలు చేసి స్వతంత్రం తెచ్చిపెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ మీద ఇష్టమొచ్చిన రీతిలో మాట్లాడడం సమంజసం కాదు. ఏది ఏమైనా ఉద్యమాలు, పోరాటాలు చేసి ప్రాణాలు అర్పించినటువంటి మహనీయులైనటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, వారి ఆశయాల కోసం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం లోపల ఈ నిజవర్గంలో గౌరవనీయులు చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి గారు, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ గారి నేతృత్వం లోపల, రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యం లోపల తప్పకుండా ఈ నిజవర్గం అభివృద్ధిలోకి తీసుకుపోతామని, అదేవిధంగా మొన్న వచ్చినటువంటి అకాల వర్షాల వల్ల ఈ చెన్నూరు నిజవర్గం లోపల గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో ఫ్లడ్స్ వల్ల కొనుకుపోయినటువంటి రోడ్లు, కాలువలు కానివ్వండి, ఎలక్ట్రిసిటీ కానివ్వండి, దీనికి గాను సుమారుగా రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నటువంటి ఆయా శాఖ మంత్రులతో గడ్డం వివేక వెంకటస్వామి గారు చర్చించి
సుమారుగా 200 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేయడం జరిగింది. ఆ పనులు దసరైన వెంటనే ప్రారంభమవుతాయని చెప్పేసి, అదేవిధంగా రామకృష్ణపురం పట్టణంలో లోపల కాలువలు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, అదేవిధంగా ఈ పట్టణ అభివృద్ధి కోసం వివిధ కార్యక్రమాల్లో భాగంగా సుమారుగా 27 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఆ పనులు కూడా నవంబర్ లోపల ప్రారంభమవుతాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రజలందరూ కూడా మహాత్మా గాంధీ గారిని స్మరించుకుంటూ వారి ఆశా సాధన కోసం ముందుండాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సార్. ఈరోజు మరి దేశవ్యాప్తంగా మరి భారతదేశానికి మరి సుపాలాలు తెచ్చినటువంటి ఘనత ఉన్నటువంటి మహాత్మా గాంధీ జయంతి మరి కాతనపల్లి మున్సిపల్ రామకృష్ణ జరుపుకోవడం ఆనందదాయకం ఉంది. వారి ఆశయాలను సమాజం ప్రస్తుత సమాజం కూడా పాటించి మరి ఈ దేశం కానీ ఈ రాష్ట్రం కానీ ఈ గ్రామాలు ఏవైతే ఉన్నాయో మరి ఆ రోజు మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం కావాలంటే మహాత్మా గాంధీ ఆశయాలను అంతరం కొనసాగించవలసిన అవసరం ఉంటుంది. దేశానికి మరి పల్లెలే పట్టుకొమ్మల్లాగా మరి చిగురించాలన్న మరి ఆ శాంతి అహింస మార్గం మనం కొనసాగించినట్టయితే ఉంటే ఈ సమాజంలో ప్రతి వాళ్ళు సుఖ సంతోషాలతోని మరి శాంతి భద్రతలు కూడా సంరక్షణగా ఉంటారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈరోజు ఈ కార్యక్రమం వచ్చినటువంటి వర్తక సంఘం వారికి కానీ మరి మన మున్సిపల్ చైర్మన్, మరి గౌరవ కౌన్సిల్ సభ్యులు, మరి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కానీ మరి అదేవిధంగా టీఆర్ఎస్ బీజేపీ పార్టీ అందరికి కూడా ఈ యొక్క జయంతి సందర్భంగా వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మునుముందు ఈ కార్యక్రమాన్ని మున్సిపల్ కార్యాలయం వారే నిర్వహించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, మహాత్మా గాంధీ సందర్భంగా వారు ఎక్కడ ఉన్నా ఏదున్నా కూడా వారి ఆశయాలు మనోభావాలు కల్పించి ప్రజలు మనోభితం చేసి సుముఖం చేయాల్సిందిగా మరి మహాత్మా గాంధీని మరొకసారి కోరుకుంటున్నాం. ప్రతి ఏటా ఎంగిల్ పూల బతుకమ్మకు తాము గ్రామాల నుండి రకరకాల పూలను తీసుకొని మార్కెట్లో విక్రయిస్తామని, కానీ ఈసారి పబ్లిక్ రాకపోవడంతో గిరాకీ తక్కువగా ఉందని పూలు అమ్మేవారు, చిరు వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఉదయం 10 గంటల వరకు కూడా మార్కెట్లోకి ప్రజలు రాకపోవడంతో వారిలో ఆందోళన మొదలైంది. గత సంవత్సరం చాలా వరకు పూలను అమ్మేవాళ్ళమని, కానీ ఈసారి అంతగా గిరాకీ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రకరకాల పూలను అడవిలో సేకరించి గ్రామాల నుండి తాము మందమరి మార్కెట్కు వచ్చి విక్రయించడం జరుగుతుందని పేర్కొన్నారు. పదో తరగతి దాకా బంద్ చేసావా? చదువుకుంటలేవా? ఇప్పుడు ఇదే పని చేస్తావా? ఎన్ని ఎన్ని ఎకరాలు ఇప్పుడు ఇప్పుడు ఎన్ని ఎంత తెచ్చినావు స్టాక్? ఎంత వచ్చినాయి డబ్బులు వచ్చినాయి? అవునా అంతేనా? మంది అత్తలేరు పేరు లెక్క శుభాకాంక్షలు. ఈరోజు బతుకమ్మ సందర్భంగా మన్నమరి పట్టణంలోని వివిధ గ్రామాల నుండి మల్లటమ నుండి పూల వ్యాపారస్తులు మన్నమరి పట్టణంలో పూలు అమ్ముకోవడం నుండి వచ్చినారు. కానీ ఇంతవరకు వారికి ఇలాంటి గిరాకీ కాలేదు. ఈ సమయము 11 కూడా ప్రజల నుండి ఎలాంటి కొనుగోలు జరగడం లేదు. ప్రజలు పండుగలపై ఆసక్తి తగ్గినదో లేదో తెలియదు, కానీ వారి జీవనోపాధి చాలా విఘాతం వాళ్ళకు కలుగుతున్నది. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. పలు పార్టీల ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణంలోని గాంధీ పార్కులో ఘనంగా చేపట్టిన గాంధీ జయంతి వేడుకలు, గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన నేతలు. మంచిర్యాల పురపాలక సంఘం ఆధ్వర్యంలో స్వచ్ఛతా కార్యక్రమాన్ని చేపట్టిన చైర్మన్ రావుల ఉప్పలయ్య, కార్యాలయంలోని చెత్తను పారదోలిన సిబ్బంది. పీఎల్ఆర్ బోనస్ హెచ్ఎంఎస్తోనే సాధ్యమైందన్న రియాజ్ అహ్మద్, యూనియన్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని పిలుపు.
సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. We'll be right back.